మధ్యధర సముద్రం, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఉత్తర సముద్రం. ఆప్షన్ ఏ మధ్యధర సముద్రం, రైట్ ఆన్సర్. 26వ ప్రశ్న స్క్రీన్ పై. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ ఏ ఖండం మీదుగా పోతున్నాయి? ఆప్షన్ టూ ఆఫ్రికా, రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న, ఈజిప్టులో ప్రాచీన నాగరికత విలసిల్లడానికి కారణమైన నది? కాంగో నది, ఓల్గా నది, బాంబేజి నది, నైలు నది. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 1వది కాంగో నది కాదు. ఇక్కడ ఆప్షన్ 4 నైలు నది ఇస్ ద రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న, కింది వాటిలో భూమధ్య రేఖ పయనించని ఖండం? ఒకటి అంటార్కిటికా, రెండు ఆఫ్రికా, మూడు దక్షిణ అమెరికా, నాలుగు ఆసియా. వెరీ గుడ్ ఆన్సర్. ఫస్ట్ వన్ అంటార్కిటికా ఇస్ ద రైట్ ఆన్సర్. 29th క్వశ్చన్, 29వ ప్రశ్న, మానవ సంతతి మొదటగా ఆవిర్భవించిన ఖండం? ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా. వెరీ గుడ్ బాబు, ఆఫ్రికా. ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న, కింది వాటిలో సరైనది ఏది? నైలు నది మధ్యధర సముద్రంలో కలుస్తుంది, కాంగో నది ఆఫ్రికాలో అతిపెద్ద నది, నైజర్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. పై అన్ని సరైనవే. వెరీ గుడ్, 30వది పై అన్ని సరైనవే. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న, ఎస్కిమో అంటే అర్థం? మంచు బూట్ల వ్యక్తి, చాలా చలిగా ఉండే ప్రాంతం, మంచు కొండలు, 1 మరియు 3. 31వది 1. వెరీ గుడ్ ఆన్సర్, మంచు బూట్ల వ్యక్తి. 32వ ప్రశ్న, ఇది మీకు థంబ్నెయిల్ పై కనిపిస్తుంది, ముక్లుక్ అంటే అర్థం. ఎస్కిమోలు వాడే కోట్లు, ఎస్కిమోలు వాడే బూట్లు, ఎస్కిమోలు వాడే టోపీలు, ఎస్కిమోలు వాడే పర్కాలు. వెరీ గుడ్ ఆన్సర్, ఎస్కిమోలు వాడే బూట్లు. ముక్లుక్లు అంటే ఎస్కిమోలు వాడే బూట్లు. 33వ ప్రశ్న, భారతదేశాన్ని ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తున్న రేఖ ఏది? మకర రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయం, భూమధ్య రేఖ. ముప్పై నాలుగో ప్రశ్న, టిబెట్ లో సాంగ్పోగా పిలుస్తున్న నది?
అలకనంద, గంగా, బ్రహ్మపుత్ర, భగీరథ. వెరీ గుడ్, బ్రహ్మపుత్ర రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న, పిచోలా సరస్సును నిర్మించినది ఎవరు? పిచోలా సరస్సును నిర్మించినది ఎవరు? బంజారాలో మహారాజా ఉదయ్ సింగ్, బంజారాలో మహారాజా రంజిత్ సింగ్, పటేలియాలో మహారాజా రంజిత్ సింగ్, పటేలియాలో మహారాజా ఉదయ్ సింగ్. వెరీ గుడ్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న, గోండు గిరిజనులు తలపై నెమలి పించాలను అలంకరించుకొని చేసే సంప్రదాయ నృత్యం. గోండు గిరిజనులు తలపై నెమలి పించాలను అలంకరించుకొని చేసే సంప్రదాయ నృత్యం, కథకళి, పేరిని, కూచిపూడి, గుస్సాడి. వెరీ గుడ్. 4వ, గుస్సాడి ఈజ్ ద రైట్ ఆన్సర్. 37వ ప్రశ్న, కింది వాటిలో సరికానిది ఏది? సత్మల కొండలు ఆదిలాబాద్ నిర్మల్, అనంతగిరి కొండలు వికారాబాద్, రాఖీ కొండలు జగిత్యాల, కందికల్ కొండలు నల్లగొండ. 37వది, వెరీ గుడ్. సెకండ్ నాట్, రెండవది నాట్, ఇది కాదు. రెండవది, మూడవది కూడా కాదు, నాలుగవది. వెరీ గుడ్. 37వది కందికల్ కొండలు నల్లగొండ సరికానిది. ముప్పై ఎనిమిది, సాల్వ పంట అంటే శీతాకాలపు పంట, జూన్ జూలైలో వేసే పంట, వ్యాపారం కోసం వేసే పంట, జీవనాధారం కోసం వేసే పంట. జూన్ జూలైలో వేసే పంట సాల్వ పంట. 39వ ప్రశ్న, కింది వాతావరణ పొరలను తెలిపే జతలో సరికానిది? కింది వాతావరణ పొరలను తెలిపే జతలో సరికానిది? ట్రోపో ఆవరణం అన్నింటికంటే కింద ఉండే పొర, ఐనో ఆవరణం ఉల్కలు కాలిపోతాయి, స్ట్రాటో ఆవరణం ఓజోన్ పొర ఉంది, ధర్మో ఆవరణం అన్నింటికంటే పైన ఉండే పొర. 39, 3 నాట్, మూడవది కాదు. 4వ ఇస్ ద రైట్ ఆన్సర్. 40వ ప్రశ్న, హ్యూమస్ అంటే అర్థం. హ్యూమస్ అంటే అర్థం వృక్ష సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవి, త్రిభుజాకారంలో ఉండటం, మానవ సంబంధమైనవి, జంతు సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినది. నాలుగవది కాదు. 1వ ఇస్ ద రైట్ ఆన్సర్. 41వ ప్రశ్న, స్వయంగా మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు. స్వయంగా మట్టి మార్పిడి విధానాన్ని అనుసరించే నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, ఇసుక నేలలు, ఒండ్రు నేలలు. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒండ్రు నేలలు కాదు, ఆప్షన్ 2 నల్లరేగడి నేలలు. సెల్ఫ్ ఫ్లవింగ్ అంటే అర్థం. సెల్ఫ్ ఫ్లవింగ్, ఫ్లవింగ్ అంటే అర్థం. 42వది, 1వ, వెరీ గుడ్ ఆన్సర్. స్వయంగా మట్టి మార్పిడి, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 43వ ప్రశ్న, కోయ అంటే అర్థం. కొండల్లో ఉంటున్న మంచి మనిషి, మైదానంలో ఉంటున్న మనిషి, లోయలో నివసిస్తున్న మనిషి, పీఠభూమిలో నివసిస్తున్న మనిషి. 43, వెరీ గుడ్. ఫస్ట్, కొండల్లో ఉంటున్న ఒక మంచి మనిషి,
కోయా అంటే? 44వ ప్రశ్న, కింద ఇచ్చిన ఎడారుల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల ఎడారిని గుర్తించండి. కింద ఇచ్చిన ఎడారుల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల ఎడారిని గుర్తించండి. థార్ ఎడారి, సహారా ఎడారి, కలహరి ఎడారి, ఇవన్నీ సరైనవే. ఓకే, 44-2.